సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం గోనుపాడు గ్రామంలో ఆర్ఎంపీ నరేందర్ రెడ్డి డాక్టర్ అంటూ 2 సంవత్సరాల నుంచి ఇల్లు తిరుగుతూ వైద్యం చేస్తూ ప్రజలను మభ్యపెట్టి ఎన్నో రకాలుగా దోచుకున్నాడని గ్రామ ప్రజలు అంటున్నారు. జ్వరం వచ్చినా ఒకటే మందు గోళీలపై నొప్పులు అని చెప్పినా అదే మందు గోళీలు ఇస్తున్నాడని, ఎందుకు సార్ అవే మందులు ఇస్తున్నారు, తక్కువ కావడం లేదంటే కర్నూలుకు వెళితే అక్కడ పెద్ద డాక్టర్కు చూద్దామని, అక్కడికి తీసుకెళ్లేవాడని, అక్కడ డాక్టర్ చెప్పే మాట వినకుండా ఈ వ్యక్తి లేనిపోని వ్యాధులను అంటబెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఇష్టానుసారంగా దోచుకుంటున్నాడని, గ్రామ ప్రజలు అందరు కలిసి నిలదీయగా పారిపోయాడని, ఇటువంటి వారిని అధికారులు గుర్తించి కఠినంగా శిక్షించాలని గోనుపాడు గ్రామ ప్రజలు అంటున్నారు. జిల్లా మెడికల్ ఆఫీస్ మాట్లాడుతూ ఇంతవరకు ఆ వ్యక్తి ఆర్ఎంపీ అన్న విషయమే మా దృష్టికి రాలేదని, ఒక బృందాన్ని ఎంక్వైరీకి పంపించి ఎంక్వైరీ చేస్తున్నామని, త్వరలో వాయిన్ ఫేక్ అన్న విషయం తెలిస్తే చర్యలు తీసుకుంటామంటూ ప్రజలు కానీ ఎటువంటి వారిని నమ్మకుండా గ్రామ దవాఖానాల్లో చూపించుకుంటూ జాగ్రత్త పడాలని అన్నారు. ఆయన ఫోన్ చేసి పిలిపించినాను. పిలిపించి సార్ ఇట్లా జ్వరం వచ్చింది సార్ అంటే వచ్చిండు. ఆయన వచ్చిన తర్వాత చెక్ చేసిండు, బీపీ చెక్ చేసిండు, అన్ని చెక్ చేసిండు. తర్వాత జ్వరం వచ్చింది, మా ముందుకి సూజు చేయాలని చెప్పిండు. ఆయన సూజు చేసిండు ఆ రోజు ఉదయం చేస్తే ఒక గంట వరకు బాగుంది, మళ్ళీ జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసిన ఆయన సార్ ఇట్లా జ్వరం వచ్చింది అంటే సరే నేను సాయంత్రం వస్తానని వచ్చిండు. మళ్ళీ సాయంత్రం వచ్చి 2 సూజులు చేసిండు ఆయన, మీకు టైఫాయిడ్, మలేరియా 2 వచ్చినాయి బాబు, మీకు సూజులు చేయాలా మలేరియా అని చెప్పింది. కానీ బ్లడ్ టెస్ట్ చేయక మొదలే ఆయన సూజు చేసిండు. మలేరియా సూజు చేసిన తర్వాత మళ్ళీ రియాక్షన్ అయింది, అది రియాక్షన్ చేసి మళ్ళీ ఉదయం వచ్చి గ్లూకోజులు పెట్టిండు. మళ్ళీ నీకు బ్లడ్ ఇన్స్పెక్షన్ అయింది, కిడ్నీ అనేది అది ప్రాబ్లం వచ్చింది, బ్లడ్ టెస్ట్ చేయాలా అంటే బ్లడ్ తీసుకుని పోయిండు. ఆయన తీసుకుపోయి బ్లడ్ టెస్ట్ చెప్పేసిండు. కానీ జ్వరం వచ్చిన ఆ రోజే బ్లడ్ 8 పాయింట్లు ఉంది, దీనికి జ్వరం హై పవర్ వచ్చింది, బ్లడ్ తగ్గింది, దీనికి బ్లడ్ ఎక్కియాలా అన్నాడు ఆయన. అదే నీ రిపోర్ట్ తప్పుంది సార్ ఇది కాదు అని మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేపిస్తాను. నేను చేపించిన తర్వాత 16 పాయింట్ వచ్చింది నాకు. 16 పాయింట్ ఎందుకు సార్ ఇట్లా వచ్చిందంటే లేదు ఇన్ఫెక్షన్ అయింది, హైపోయే జ్వరంలో నీకు అట్లా తగ్గింది, నేను మళ్ళీ సూజులు చేసినా కదా సరిపోతానని చెప్పిండు ఆయన. కాబట్టి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చేపించిన, చేపిస్తే అది కరెక్ట్ వచ్చింది. ఈయన చేసినది టాబ్లెట్ ఇది అన్ని డమ్మి టాబ్లెట్ తెచ్చిండు. అతను తెచ్చేది 70 రూపాయల షీటు, మాకేమో 450 అమ్ముతాడు ఒక్క షీటు. అట్లా చేసిన తర్వాత మళ్ళీ చేసినాడు. చేసిన తర్వాత హైపోయే జ్వరం వచ్చింది, మళ్ళీ చేస్తే ఇంకా లేదు కరువులు దొరకపోవాలి, నీకు కడుపులు అంతా అవయవాలు అన్ని చెడిపోయినాయి, ప్రాబ్లం ఎక్కువది, 20 పోయేవాళ్ళు కరువులు పోదామని చెప్పిడు ఆయన్ని. చెప్పిన తర్వాత ఇట్లా మళ్ళీ అంతా బయటేసాను. ఇట్లా చేసినా డాక్టర్ సార్, ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి ఏ చేసినాడో ఇట్లా చేసాడు, మామూలు ట్యాబ్లెట్ చేస్తాడు, ఇది ఇంత పడింది ఇంత పడింది అంటాడు. ఆయన చేసిన తర్వాత 1 లాక్ అయింది, ఆయన తొక్కుని పోయి ఫస్ట్ తొక్కిన తర్వాత అది 60,000 చెప్పిండు. 60 అంటే 1,00,000 చేసిండు బిల్లు. తర్వాత నాకేంది మళ్ళీ ఒక రోజు ఫస్ట్ రోజు వచ్చి 5,000 తీసుకుంటాడు. 3 డేస్ చేసినా కానీ తగ్గలే. మళ్ళీ మరుస రోజు మళ్ళీ 2,000-3,000 తీసుకోడు, అది కూడా తగ్గలే. ఆ తర్వాత ఇంకా ఆయనకి ఇచ్చిపెట్టాం. మీ భార్యకి ఏమైంది? మా భార్యకు ఇది నడుముది ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ చేయించారా? ఆపరేషన్ ఎక్కడ చేయించారు? కర్నూలులో అమృత హాస్పిటల్. ఆయనే తొలకపోయాడు ఫస్ట్. ఈయనే కన్సల్టెంట్? మొత్తం ఆయన టోటల్ గా ఫస్ట్ నుంచి 3 డేస్ 4 డేస్ వరకు అక్కడే ఉన్నాడు ఆయన. కర్నూలు హాస్పిటల్ అమృత హాస్పిటల్లో అక్కడ ఆయన టీకా నరేందర్ రెడ్డి ఆయనే చేపించు. కర్నూలు పంపించేది అందరు పంపించింది. జర్ర ప్రాబ్లం అయితే కర్నూలు పోదంపాండి అంటాడు ఆయన. దాని గురించి ఏం ఆలోచించాడు? ఏమంటే కర్నూలు పోదంపాండి అంటాడు. ఆయనకి తొలక తర్వాత మనం పెట్రోల్ ఇవ్వాలి 500, ఆయనకి భోజనాలకు ఇవ్వాలా, టికెట్లకు ఇవ్వాలి, అన్నిటికీ మేము ఇవ్వాలా. ఇంత మంచి చేసిన కూడా మాకు ఇట్లా చేస్తాడు ఆయన. అంతా ఇట్లా చేస్తున్నాడు. ఆరుదుడు ఇదే ఒక్కడు కూడా మంచి చెప్పేతోడే లేవు. ఆయన వచ్చి 2 ఇయర్స్ అయింది, 2 ఇయర్స్ నుంచి చాలా వైరస్ అయిపోయింది. వేరే డాక్టర్ ఆర్ఎంపీ ఉంటారు కానీ వాళ్ళు ఇంతవరకు క్రిమకు రాలే. ఆయన పేరు నరేందర్ రెడ్డి. ఈయన పేరు నరేందర్ రెడ్డి. ఆయన కరుణ ఆయన పేరు నరేందర్ ఆయనది లేదు. ఆయన డాక్టర్ పేరు తెలియదు కానీ అమృత హాస్పిటల్. ఆయన అమృత హాస్పిటల్ భోజనము టికెట్ ప్రతి ఒక్కరు మేమే. వచ్చే వరకు పోయే వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం అదే ఖర్చు, పెట్రోల్ ఖర్చు, తిండి ఖర్చు. మళ్ళీ హై లెవెల్ హోటల్ కి పోతాడు. వద్దు సార్ అంటే లేదు ఆకలేదు హాస్పిటల్ ఈశ్వరం తీసుకుపోయి మొత్తం తిరిగించిన హోటల్ తీసుకుపోయి 500-1,000 రూపాయలు బిల్ చేపిస్తాడు ఆయన. నాకు ఇట్లా ఆకలేదు ఆకలేదు, నేను పోనీకే 300 400 మీ ఇంట వచ్చి తిరిగి ఖర్చులు కావాలి కదా నాకు. 500 పెట్రోల్ కి 500 వేపిస్తారు ఏమన్నా బండికి, ఏదో 200-300 పెట్రోల్ వేపి అంటాడు ఆయన. ఇట్లా చేస్తాడు అంతా మొత్తం ఊర్లో. సార్కి పిలిపించిన ఆర్ఎంపీ డాక్టర్లు అందరికి ఇట్లా చేసినాడు ఆయన, బ్లడ్ టెస్ట్ చేయించి డమ్మి రిపోర్ట్లు తెచ్చినాడు. ఒకటి తెచ్చి ఒకటి చూపించినాడు. అది ల్యాబ్ లో వస్తే ల్యాబ్ పేరే లేదు, అసలు నా పేరు కూడా లేదు. బ్లడ్ టెస్ట్ చేపిస్తే అది డమ్మి రిపోర్ట్ తెచ్చినాడు. అన్ని చేపించి
ఒకటేసారి 8 పాయింట్లు తగ్గింది నీకు, బ్లడ్ ఇదే ఇన్ఫెక్షన్ అయింది, నీ కర్ర వదులుకోవాలా అని చెప్పిండు ఆయన. నా పేరు ఆంజనేయులు, తోన్పాడు. ఆయన దాసరపల్లి అని ఈ ఆర్ఎంబి డాక్టర్ పని మా ఊర్లో చేపట్టి 2 సంవత్సరాలు అయింది. మాకు నడుమలు నష్టమని చెప్తే సరేలా అని కర్రలు దొరకబోయాడు. కర్రలు దొరకపోయి అవసరం లేని స్కానింగ్లలో తీపించిన ఎంఆర్ఐ వాళ్ళ డాక్టర్ ఉంటే ఏం అవసరం లేదంటే లేదు డౌట్ ఉంది తీసుకోవాలని తీపించినారు. ఆయన తర్వాత డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చినాక మళ్ళీ టాబ్లెట్లు తీసుకుందామంటే లేదు ఇక్కడ జిఎస్టీ భర్త టాబ్లెట్లకి గద్వాలు తీసుకున్నాం అని గద్వాలు మేము ఇక్కడ వచ్చినాక ఉదయం తెచ్చి టాబ్లెట్లు ఇస్తాడు. 60 రూపాయలు షీట్ పడితే 200-300 వేసేస్తాడు దగ్గర బిల్లు. మాకు ఆ రోజు టాబ్లెట్లు వాడిన కానీ మళ్ళీ కిడ్నీలో నొప్పులు వస్తున్నాయి. మా డబ్బులు 20,000-30,000 అయిపోతున్నాయి. నాన్న ఆయన దగ్గర 3 సార్లు దొరకపోయి 3 సార్లు పెట్టచ్చున్నా 18,000 3 సార్లు పెట్టిన. పాపకి 12 ఏళ్ళు ఉంటాయి నా కూతురే. తోలుకపోతే ఆడ సారి ఏమనిండు ఈ సారి గోన్పాట్లు. నిన్న ఒక నరేందర్ రెడ్డి అని ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఇష్యూ జరిగింది. తను అనవసరమైన వైద్యం చేసి జనాల్ని ఇబ్బంది పాలు చేసినట్టు మన దృష్టిలో వచ్చేసింది. ఆ విషయం పైన మన ఆరోగ్య బృందం ఏర్పాటు చేసి అక్కడికి ఎంక్వైరీ కోసం పంపించడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన నివేదికను బట్టి మనం ఏం చేస్తామంటే కలెక్టర్ గారికి నివేదిక అందించి నెక్స్ట్ చర్యలు తీసుకుంటాం. ఈ ప్లాట్ఫామ్ మూలకంగా నేను అందరికీ చెప్పేది ఒకటి, ఆర్ఎంపీలు ఎవరు కూడా ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలి. అనవసరంగా ఇంజెక్షన్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇలాంటివి చేయకూడదు. హైయర్ యాంటీబయాటిక్స్ అసలు ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే క్రిమినల్ కేసే చేయాలి వాళ్ళ మీద. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న డ్రగ్స్ అన్ని మనము తీసేసుకుని డ్రగ్ ఇన్స్పెక్టర్కి వాళ్ళకి ఇచ్చేసి అది కోర్టుకి సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. క్రిమినల్ కేసే నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ఆర్ఎంపీ గురించి మనకి ఇప్పటివరకు ఎలాంటి వివరాలు తెలిసి రాలేదు. తను ఖచ్చితంగా అంటే గ్రామీణ వైద్యుల విషయంలోనే ఉంటారు. తన దగ్గర ఎలాంటి సర్టిఫికెట్లు ఉండవని నేను అనుకుంటున్నాను. మా ఆరోగ్య సిబ్బంది వాళ్ళ ఆయన గురించి కంప్లీట్గా ఎంక్వైరీ చేస్తారు. చేసిన తర్వాత అందరూ కూడా జనాలు కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు ఆర్ఎంపీ మనకు కావలసినంత గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రతి సబ్ సెంటర్స్లో కూడా మనకు పల్లె దవాఖానలు తయారైనాయి. ఇప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలనేది జనాల దృష్టిలో నేను